నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని గిరిజన కాలనీలో ఐక్య ఫౌండేషన్ మరియు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో పాలెటి వెంకటరమణ నాయుడు మొదటి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ, అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు పాలెటి వెంకటరమణ నాయుడు మొదటి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం వివరించామని, ఎంతో మంది ఆకలితో అల్మటించే వారికి తమ వంతుగా ఆకలి బాధను తీర్చాలనే ఉద్దేశంతో అన్నదానం నిర్వహించారని, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి నిరుపేదలకు అండగా తమ స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటాయని తెలిపారు. నిరుపేదలకు అన్నదానం చేయాలని ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందుకే నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ఈరోజు అమ్మ హెల్పింగ్ గా సభ్యమైనటువంటి పాలెటి వెంకటరమణ నాయుడు ఒక మొదటి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆత్మ పట్టణంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో నిలిపినటువంటి గిరిజనులకు అన్నదానం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముఖ్య కుటుంబ సభ్యులకు, అలాగే అన్ని దానాకాల అన్నదానం గొప్పది కాబట్టి ఆ యొక్క అనాథ ఖర్చులు చేయకుండా ఆ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రామకృష్ణ సుధాకరు ఒక వాళ్ళ యొక్క నాగార్జున అన్న కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఎలాగైనా మా సోదరుడి వర్ధంతి సందర్భంగా ఎలాగైనా నిరుపేద అన్నదానం చేసే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. వారికి మన ఐక్యమంత్రి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క అమ్మ హెల్పింగ్ గా మిత్ర సభ్యులందరూ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో భవిష్యత్తులో కూడా ఎవరైతే నిరుపేద ఉంటారో అలా వారికి మన ఐక్య ఫౌండేషన్ మరియు అమ్మ హెల్పింగ్ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళు ఆకలి తీర్చడం ఎల్లప్పుడూ ముందు నుండి సహసాగా అందిస్తామని తెలియజేస్తున్నాము.